धरणी अने पोर्टल ने घड़ील पालन पुनरुद्धरी चंद्रशेखर राव गारु तेलुसुकुन्नारु नाडु निजामुलकु रजाकर्लकु व्यतिरेकंगा తెలంగాణ సమాజం సాయుధ రైతాంగ పోరాటం చేసింది భూమి కోసమే నిజాం నుంచి విముక్తి కలిగి ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భూముల మీద భూస్వాములు పెత్తందారులు గడిలలో ఉండే దొరలు ఆధిపత్యాన్ని వదలకపోతే నక్సల్బరి ఉద్యమాలు వచ్చి ఈ భూముల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరలను గ్రామాలు వదిలి పారిపోయే పరిస్థితులు నక్సల్ బారి ఉద్యమం తీసుకొచ్చింది ఇప్పుడు తిరిగి ఆనాడు నక్సల్ బారి ఉద్యమంలో గాని రజాకర్ల కాలంలో భూముల మీద ఆధిపత్యం వదిలి పట్టణబాట పట్టిన దొరల కోసము కొద్దిమంది భూస్వాముల కోసము ధరణి తీసుకొచ్చి ధరణి ద్వారా తిరిగి వాళ్ళని గ్రామాలకు పంపి వాళ్ళను ముందలబెట్టి ఇదంతా దోపిడీకి పన్నాగం పన్నెండు ఇయాలు చంద్రశేఖర్ రావు గారు టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ధరణిని ఎట్లా రద్దు చేస్తారంటారు బరాబర్ రద్దు చేస్తాము రద్దు చేయడమే కాదు ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి జిల్లా సంగారెడ్డి జిల్లా ఈ మూడు జిల్లాలలో సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ అసైన్మెంట్ పట్టాలు ఎవాక్యూ ప్రాపర్టీ అదేవిధంగా భూదాన్ భూములు కొన్ని వేల ఎకరాలు కేసీఆర్ తన బినామీ పేర్ల మీద బదిలీ చేసుకున్నాడు దానికి ధరణిని అడ్డం పెట్టుకున్నాడు ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ 1953-54 కాస్రా పహానీలు తీసుకొచ్చి 99% ఎవరైతే భూమి దున్నుకుంటున్నారో ఎవరికైతే భూమి మీద హక్కు ఉందో వాళ్ళందరినీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి రికార్డులు తీసుకొచ్చారు ఏ పేదలకైతే భూములు లేవో వాళ్ళు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు ఆదివాసీలు కావచ్చు బలహీన వర్గాలకు సంబంధించిన పేదలకు సర్ప్లస్ సీలింగ్ ల్యాండ్ల భూములు తీసుకొని అసైన్మెంట్ పట్టాలని ఇచ్చిన్నారు అటవీ ప్రాంతంలో భూములు దున్నుకుంటున్న వాళ్లకు పోడు భూములను ఇచ్చి దాదాపు 25 లక్షల ఎకరాలు భూములను పంచిపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ధరణిని తీసుకురావడం ద్వారా ఈ రికార్డులను అన్నిటిని విధ్వంసం చేసి గిరిజనులను ఆదివాసీలను దళితులను పేదలను భూ నిర్వాసితులుగా మార్చిండ్రు నిజాంల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములు హైదరాబాద్ చుట్టుముట్టుతున్న వాటికి కొత్త నయా భూస్వాములను తయారు చేసి వాళ్ళ పేర్ల మీద బదిలీ చేసి లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టే ఒక ప్రణాళికనే ధరణి పోర్టల్ ఇవాళ ధరణిలో ఉండాల్సిన సమాచారము సిసిఎల్ఏ దగ్గర ఉండాల్సిన సమాచారము ప్రభుత్వ అధికారుల దగ్గర ఉండాల్సిన భూముల యొక్క వివరాలు యజమానుల యొక్క వివరాలు ఫిలిప్పీన్ కంపెనీ చేతులకు వెళ్ళిపోయింది ధరణి పోర్టల్ ప్రభుత్వం చేతిలో లేదు దళారుల చేతిలో ఉంది ధరణి పోర్టల్ నిర్వహణ ఐఎల్ఎన్ఎఫ్ఎస్ అనే ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు ఆ కంపెనీ దివాలా తీసి ఇచ్చిన కాంట్రాక్టు 150 కోట్లకు ఆ కాంట్రాక్ట్ వచ్చిన సంస్థ ఫిలిప్పీన్ సంస్థకు 1350 కోట్లకి కాంట్రాక్ట్ అమ్ముకుంది 150 కోట్లకు మెయింటెనెన్స్ వచ్చిన ధరణి పోర్టల్ ఐఎల్ఎన్ఎఫ్ఎస్ అనే సంస్థ 1350 కోట్ల రూపాయలకు ఫిలిప్పీన్ కంపెనీకి అమ్ముకున్నది ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా కాంట్రాక్ట్ వచ్చిన 150 కోట్లది లాభం చూసుకొని ఏదన్నా చేస్తారు కానీ 1350 కోట్లకు కొన్నాడంటే ప్రభుత్వం ఇచ్చేది 150 కోట్లు అయితే ఆ పోర్టల్ కొనుక్కున్నాడు 1350 కోట్లకి ఇచ్చండి మధ్యలో ఉన్న కంపెనీకి దీని మధ్యలో ఉన్న గూడుపుట అనేది ఇవాళ నా భూమి వివరాలు నా పక్కలు ఉన్న వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ధరణి పోర్టల్ వల్ల కేసీఆర్ ఇంట్లో కూర్చొని ఎవడు ఏ భూమి కొన్నాడు ఎవడి పేరు మీద ఉంది ఏ భూమిని ఎవడి పేరు రాయాలి ఎవరిది మార్వాలి ఎవరి కొంప ముంచాలి ఎవరి కొంపలో నిప్పు పెట్టాలి ఇవన్నీ ఇంట్లో కూర్చొని చూసుకుంటున్నాడు ఒక సింగిల్ బటన్తో అందుకే ఈరోజు కేసీఆర్ కేటీఆర్ పూర్తి స్థాయిలో దోపిడీకి పాల్పడి వివరాలను బయటపెడతాం ఈ దోపిడీని ఆప్తం అన్నందుకు దుఃఖంతో ఊరూరు తిరిగి పెడబొబ్బలు పెడుతున్నారు ఇవాళ ధరణి వల్ల రైతు బంధు బంద్ అవుతుంది అంటుడు అసలు బుద్ధి లేని మాటలు రైతు బంధు మొదలుపెట్టింది ఎప్పుడు ధరణి పోర్టల్ మొదలుపెట్టింది ఎప్పుడా 2018లో రైతు బంధు వచ్చింది 2021లో ధరణి పోర్టల్ వచ్చింది అంటే ఆ మూడు గంటలు ఈ గాడిదలు రైతు బంధు ఇవ్వలేదా అదే చెప్తున్నా అంటే ఈ 70 ఏళ్ళ ధాన్యం కొన్నోళ్ళకు అమ్మినోళ్ళకు
డబ్బులు రాలేదా, ఖాతాల పైసలు వల్లేదా, అంటే ఎంత పచ్చాపోతాలు చెప్తున్నావు. ఇవాళ మల్కాజ్గిరి నా పార్లమెంటులోనే మూడుచింతల పల్లె ధరణి పోర్టల్ తెచ్చారు. ఆ ఊరికి భూమి లేదు, రికార్డు లేదు, తాడు లేదు, బొంగరం లేదు. ఈ దిక్కుమాలినోడు తెచ్చిన ధరణి పోర్టల్తో ఏ ఊర్లో అయితే ప్రారంభించిన ఆ ఊర్లోనే భూములకు రికార్డు లేదు. మూడేళ్ళు నాలుగేళ్ళు అయిపోయింది, గాడిదలను కాస్తురా. ఇప్పుడు ఇబ్రహీంపట్నం దగ్గర డబుల్ మర్డర్ అయింది. ఊర్లలో 50 ఏళ్ళ కింద భూములు వదిలి అమ్ముకొని వెళ్ళిపోయి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఇవాళ ధరణి పోర్టల్లో ప్రత్యక్షమై మాల్ని ఇంకొకడికి అమ్ముకొని ఇవాళ పంచాయతీలు గెట్టుకాడి పంచాయతీలు తలలు నరుక్కుంటుండ్రు ఒకడొకడు. ఇప్పుడు కేసీఆర్కి ఎందుకంత దుఃఖం వస్తుందా? మేము స్పష్టంగా ప్రజలకు చెప్పినాము, వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారి సమావేశ సమక్షంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ధరణి పోర్టల్ రద్దు చేస్తుంది. రద్దు చేయడమే కాకుండా ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత జరిగిన అక్రమ భూమి లావాదేవీలను ముఖ్యంగా రంగారెడ్డి, మల్కాజ్గిరి, సంగారెడ్డి ఈ మూడు జిల్లా కలెక్టర్లు చేసిన దుర్మార్గాలను మొత్తం లెక్కగట్టి ఊతలు లెక్కబెట్టిస్తాము. ఇవాళ కేసీఆర్ బినామీల పేరు మీదకి హైదరాబాద్ చుట్టుముట్టూత కొన్ని వేల ఎకరాల భూములు బదిలీ అయిపోయినాయి. అంతకంటే ముందు ఉన్న రికార్డు మొత్తం ఇవాళ మాయమైపోయింది. ఒకప్పుడు గ్రామాలలో భూముల రికార్డులు ఉండేవి, మండల వ్యవస్థ వచ్చినాక గ్రామాలలో ఉన్న భూ రికార్డులు మండలానికి వచ్చినాయి. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ వల్ల మండలాల నుంచి కలెక్టర్ ఆఫీసులకు వచ్చినాయి. కలెక్టర్ ఆఫీసుల రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు. నా భూమే కొన్ని నెలల నుంచి రంగారెడ్డి కలెక్టర్ ఎంబడి పడుతున్నా, అయ్యా మా భూమి ఉందా ఏడుందా అని దాని రికార్డులు ఏంటంటే దాని రికార్డులు కూడా చెప్తలేరు. వచ్చేవారం అని అంటారు. పైసలు ఇస్తే ఏలు పెడుతురు కలెక్టర్. అసలు సమస్య ఉంటే రాసుకోనికి ధరణి పోర్టల్ ఉందా? వారసత్వంగా పిల్లలకు తండ్రి చచ్చిపోతే వారసత్వం కింద ఆస్తి పంపకాలకు ధరణి పోర్టల్ ఏమైనా వెసులుబాటు ఉందా? ధరణి పోర్టలు సాంకేతికంగా అభివృద్ధి చేయాల్సిన ఒక వ్యవస్థ. ఇది దోపిడీకి వాడుకున్నాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే. ఈ భూములను మొత్తము డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్టు కింద నిజామాబాద్లో చేసిన మా భూమి పేరు మీద నాకు తెలిసినంతవరకు. అసలు కంప్యూటర్ ఈ దేశానికి తెచ్చింది మేము, రికార్డులను కంప్యూటరీకరణ చేయాలని చెప్పి పైలట్ ప్రాజెక్ట్ చేసింది మేము. ఇవాళ ధరణిని భూతంగా చూపించి కాంగ్రెస్ వాళ్ళు ధరణిని రద్దు చేస్తారని తండ్రి కొడుకులు పెడబొబ్బలు పెడతారు. బరాబరు చేస్తాం, నువ్వు ఏడ్చినా గోల పెట్టినా ధరణి పోర్టల్ రద్దు చేస్తాం, తండ్రి కొడుకులను జైలుకు దోలుతాం. మన అమెరికాలో పోయినప్పుడు ఒక మిత్రుడు చెప్పాడు, మాట్లాడుతుంటే చెప్పాడు, అన్న కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తావని. కేసీఆర్కి ఎందుక, ఆయనకు పెద్ద పెద్ద ఫామ్ హౌజులు ఉన్నాయంటే, అట్లా కాదని ఆయన పోయేది చెర్లపల్లి జైలుకు కదా, చెల్లపల్లి జైలు కొడుకు వస్తే ఆడుంటుంది, కోడలు వస్తే ఆడుంటాడు, బిడ్డ వస్తే ఆడుంటుంది, అల్లుడు వస్తే ఆడుంటాడు, అందరూ చెర్లపల్లి జైలనే కదా ఉండేది. వాళ్ళకాడు డబుల్ బెడ్రూమ్ కట్టించినామంటే కేసీఆర్ కొడుకు కోడలు అల్లుడు బిడ్డ అందరూ ఒకటే జైల్లో ఉండొచ్చు కాబట్టి వాళ్లకు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించమన్నారు. ఖచ్చితంగా ఈ ధరణి పోర్టల్లో జరిగిన దుర్మార్గాల కేసుల మీదనే కేసీఆర్, కేసీఆర్ కుటుంబము చెర్లపల్లి జైలుకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎంబడే చెర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరినీ ఒకటే జైల్లో ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంచుతాం.